సార్ జగదీష్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈ ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి, ఐ మీన్ ఈ డేస్ మల్టీ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ టీచ్ చేస్తారు. సో స్టూడెంట్స్కి జనరల్గా వీళ్ళు ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నారు అని మీకు ఎలా తెలుస్తుంది? అంటే జనరల్లీ మేడం, స్టూడెంట్స్ ఇందులో ఇంట్రెస్ట్ ఉన్నదని ఫస్ట్ మనం అయితే కట్ చేయలేం. సో బేస్డ్ ఆన్ దేర్ బ్యాక్గ్రౌండ్, సో అంటే వాళ్ళు బీటెక్ చదువుకొని వచ్చారా లేకుంటే సమ్ అదర్ సైన్స్ బ్రాంచెస్ కానీ లేదా ఆర్ట్స్ బ్రాంచ్ నుంచి వచ్చారా అనేది ఉంటుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ విత్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ బ్యాంకింగ్ సెలెక్ట్ అయ్యే వాళ్ళు 80% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఎవరైతే బీటెక్ చదువుకున్నారో ఏ బ్యాంక్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్లో 80% బీటెక్ నుంచి సెలెక్ట్ అవుతున్నారు. ఓకే. సో ద ఓన్లీ ద రీజన్ ఎందుకు అంటే, ఫస్ట్ అసలు బ్యాంకింగ్లో ఉండేటువంటి వాళ్ళు అడిగేటువంటి జనరలీ మనకి ఎవ్రీ 6 మంత్స్ కోటి ఐబీపీఎస్ అనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, ఇంటర్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అని. అండర్ దట్ అరౌండ్ స్టార్టింగ్ 19 బ్యాంక్స్ ఉండేవి. సో ఈ 19 బ్యాంక్స్ కంబైన్గా కలిపి ఒక సింగిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఐదర్ క్లర్క్ కావచ్చు ఆర్ పిఓ కావచ్చు. సో ఈ బ్యాంక్స్ అన్ని కంబైన్ అయ్యి ఒక టెస్ట్ కండక్ట్ చేసేది ఎవ్రీ 6 మంత్స్ ఒకసారి కన్ఫామ్గా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి. సో అట్లానే ఈ బ్యాంక్స్ 19 బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఎస్బీఐ అండ్ ఇట్స్ అసోసియేట్స్, ఎస్బీఐ వాటి యొక్క అసోసియేట్ బ్యాంక్స్ ఉన్నాయి, అవి మాత్రం సెపరేట్గా నోటిఫికేషన్ అనేవి రిలీజ్ చేస్తాయి. సో ఇందులో ఇప్పుడు ఏంటంటే, ఈ ఐబీపీఎస్కి వచ్చేసరికి ఎస్బీఐ సెపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది, ఐబీపీఎస్ 6 మంత్స్ ఒక నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఒక క్లర్క్ పోస్ట్ అండ్ పిఓస్ పోస్ట్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ 6 మంత్స్కి ఇద్దరు క్లర్క్ పిఓ రిలీజ్ చేసేటప్పుడు, సో 3 మంత్స్కి ఒక ఎగ్జామ్ చెప్పిన ఒక స్టూడెంట్ అనేవి కూడా రాసుకోవచ్చు ఫస్ట్ థింగ్. సో ఈ రాసుకునేటప్పుడు అసలు బ్యాంకింగ్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు బీటెక్ పీపుల్ ఎందుకు ఎక్కువ ఉన్నారు కంపేరింగ్ టు ఆల్ అదర్ బ్రాంచెస్? అంటే బీటెక్ పీపులే ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు అంటున్నారు, బీటెక్ పీపులే బ్యాంకింగ్ సైడ్ ఎక్కువ వస్తున్నారు అంటున్నారు? లేదు, సెలెక్ట్ అవుతున్నారు మేడం. రీజన్ ఏంటంటారు? ఓన్లీ రీజన్ ఏంటంటే, ఇప్పుడు బ్యాంకింగ్కి కావాల్సిన మెయిన్ థీమ్ ఏంటి, వాళ్ళు కండక్ట్ చేసే టెస్ట్. సో బ్యాంకింగ్ కావాల్సిన మెయిన్లీ వాళ్ళు ఫోకస్ చేసేది దేని మీద అంటే, ఒకటి కమ్యూనికేషన్ లాంగ్వేజ్, అది ఆల్ ఇది ఎక్కడైనా ఉంటుంది. సో ఎనీ దానికి ఎక్కడైనా సరే మనం వర్క్ చేయాలంటే మినిమం మన కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఉండాలి. కరెక్ట్. సో కంపేరింగ్ టు అదర్ అంటే మనం జనరల్ డిగ్రీస్ చేసుకున్నా ఇంకేదైనా చేసుకున్నా లాంగ్వేజ్ అనేది కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అని బీటెక్లో ఉంటుంది, ఎందుకంటే దే ఆర్ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో డెఫినెట్లీ వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కానీ ఇలాంటివి సెపరేట్ సెపరేట్ క్లాసెస్ అని ఆల్రెడీ ఇంజనీరింగ్లోనే ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి సమ్వాట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు ఆల్ అదర్ ఎవరైతే చదువుకున్నారో మ్యానేజ్ డిగ్రీస్ జనరల్ డిగ్రీస్ ఆర్. సో ఇందులోకి వచ్చేసరికి అండ్ మ్యాథమెటికల్ నాలెడ్జ్ అట్ ఉండాలి. బ్యాంకింగ్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేసేది ఏంటి, సో క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంపార్టెంట్. సో క్యాలిక్యులేషన్ స్పీడ్ ఎందుకు, రేపు ఫ్యూచర్లో బ్యాంక్లో వర్క్ చేస్తారు. సో బ్యాంక్లో వర్క్ చేసేటప్పుడు ఫ్లో ఎంత ఉన్నా, కస్టమర్స్ ఎంతమంది ఉన్నా, ఒక సింగిల్ డిజిట్ డిసైడ్స్ దట్. సో ఒక నెంబర్ కనుక రాంగ్గా ఒక క్లర్క్ కనుక టైప్ చేశారనుకోండి, సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 lakh rupees ఒక 0 కనుక ఎక్స్ట్రా టైప్ చేస్తే, సో ఇటు కోట్ల రూపాయలు తేడా వస్తుంది. సో అందుకని వాళ్ళు మెయిన్లీ ఫోకస్ చేసేది అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్. సో అందుకని వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేసింటే విత్ ఇన్ షార్ట్ స్పాన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఐబీపీఎస్ చూసుకున్నట్టయితే ఐబీపీఎస్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, ఐబీపీఎస్ జనరల్ బ్యాంక్స్ ఉంటాయి. సో వీళ్ళు కండక్ట్ చేసే టెస్ట్ మెయిన్ ఏంటంటే టైం అనేది చాలా చాలా తక్కువ ఇస్తాడండి. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బి ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ 80 మార్క్స్ ఓన్లీ హీ గేవ్ ఆటోమేటిక్ అండ్ రీజనింగ్, ఆటోమేటిక్ రీజనింగే ఇస్తాడు. సో ఇచ్చిన టైం ఎంత, 45 మినిట్స్, 45 నిమిషాల్లో 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అని అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఫస్ట్ థింగ్, సో 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే 30 సెకండ్స్లో క్వశ్చన్ వీళ్ళు ఆన్సర్ చేయాలి, క్వశ్చన్ ఎప్పుడు చదవాలి, ఆన్సర్ ఎప్పుడు టిక్ చేయాలి. సో అంత ఫాస్ట్, వీళ్ళకి చాలా చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్ విదిన్ ద మైండ్లోనే జరిగిపోవాలి. సో అంత స్పీడ్ ఉండాలి, ఉంటేనే కదా విదిన్ ద టైంలో వాళ్ళు మిస్టేక్స్ చేయకుండా ఉండగలిగేది. సో ఈ స్పీడ్ ఎక్కడి నుంచి వస్తుంది, సో బీటెక్ పీపుల్కి ఆల్రెడీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ అనేది చేస్తుంటారు. సో దాంతో కంపేర్ చేస్తే వీళ్ళు పెట్టేటువంటి అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా చిన్నది. సో ఆల్రెడీ చదువుకొని ఉంటారు కాబట్టి. అండ్ ఇంకొకటి, అదర్ సబ్జెక్ట్స్ ఏముంటాయి ఇంగ్లీష్ ఆటోమేటిక్ రీజనింగ్ కాకుండా, సింప్లీ ద మెయిన్లీ ఫోకస్ ఆన్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. సో ఈ 2 సబ్జెక్ట్సే ఉంటాయి. సో బ్యాంకింగ్ అండ్ ఎకానమీ ఒక్కటే ఎక్స్ట్రా వాళ్ళు చదువుకుంటే సరిపోతుంది. సో ఆల్రెడీ బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి లాంగ్వేజ్ స్కిల్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఉంటుంది, అండ్ రిమైనింగ్ ఎక్సెప్ట్ కరెంట్ అఫేర్స్ అండ్ బ్యాంకింగ్ ఎకానమీ చదువుకుంటే సరిపోతుంది. అండ్ అదర్ మనకి ఎస్ఎస్సీ కానీ రిమైనింగ్ ఏవి చదవాలన్నా సరే కంప్లీట్గా జనరల్ స్టడీస్ అనేది ఇంపార్టెంట్. దానికి హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, జియోగ్రఫీ ఇలా సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ సోషల్ సబ్జెక్ట్స్ టు హిస్టరీ ఇవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. సో బీటెక్ వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే వాళ్ళు అప్లికేషన్ ఓరియంటెడ్ నాలెడ్జ్ ఉంటుంది మేడం వాళ్ళ దగ్గర. బీటెక్ స్టూడెంట్స్ దగ్గర ఏముంటుంది అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ అంటే ఒక థియరీ వైజ్ కన్నా డిరైవ్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో అందుకని వాళ్ళకి ఈజీగా ఫోకస్ చేయొచ్చు బ్యాంక్స్ మీద, ఈజీగా క్రాక్ చేస్తున్నారు. మరి రిమైనింగ్ స్టూడెంట్స్ ఏం చేయాలి, సమ్ అదర్ బ్రాంచెస్ నుంచి వచ్చిన వాళ్ళు, దోస్ హు ఆర్ గుడ్ ఎట్ జనరల్ స్టడీస్ కానీ అంటే వాళ్ళ ఆర్ట్స్ బ్రాంచ్ నుంచి వచ్చి ఉండొచ్చు, వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది హిస్టరీ మీద కానీ ఎకానమీ కానీ క్వాలిటీ మీద కానీ. సో వాళ్ళు ఎక్కడైతే క్యాపబుల్ ఉన్నారో వాటి మీద ఫోకస్ చేస్తే జాబ్ అనేది ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. రైట్.